TDP Pai, VeerRaju, Satire, Pelaye, BJP Senior Neta, AP Sasan Mandilolo, Apati MLC Governor Somu VeerRaju, Media Munduku Charente, BJP Metrapaksha, Yepilo Adikara Party Governor TDP, Nezangan, Chokalakan Pension of Kaiman and Avadan Vinipistondi, Ypatek Chalasar, Bahirangan, TDP Pai, Vemers Lake Pitan VeerRaju, Chandrababu Palana Pai, Nipur Jerigaru, BJP, Metrapakshangan, Una, TDP Pai, Aina Tanada and Sali Vemers Chedolo, Yenado, Venakavale than Chapali. ఏపీలో కొనసాగుతున్న పాలన పూర్తిగా అవినీతమైపోయిందని గతంలో వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు మీడియా ముందుకు వచ్చిన వీర్రాజు ఈ దఫా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ కేబినెట్లో కీలక శాఖల మంత్రిగా ఉన్న నారా లోకేష్తో పాటు టీడీపీ ఎంపీలుగా ఉన్న రాయపాటి సాంబ శివరావు టీజీ వెంకటేష్ మొత్తంగా కేంద్ర బడ్జెట్పై విమర్శలు సంధిస్తున్న ప్రతి టీడీపీ నేతను టార్గెట్ చేసుకుని తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటిదాకా కేంద్రం ఇచ్చిన నిధులతో ఏమాత్రం పనులు వెలగబెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులే రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు మొత్తం ప్రాజెక్టు పనులను కేంద్రానికి అప్పగిస్తామని చెప్పిన మాటను ప్రస్తావించిన వీర్రాజు ఇప్పుడు మరో కంపెనీని తెరపైకి ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై అసహనం ఉంటే అడగాలి గాని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఎదురు ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న నారా లోకేష్కు ఇప్పటిదాకా 19 అవార్డులు వచ్చాయని చెప్పిన వీర్రాజు ఆ అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులు కారణం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపిన ఘనత కూడా బీజేపీదే అని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న తమపై విమర్శలు గుప్పించడం టీడీపీకి ఆ పార్టీ నేతలకు సరికాదని కూడా ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేష్ రాయపాటి సాంబశివరావులు విమర్శలు గుప్పించడాన్ని వీర్రాజు తప్పుబట్టారు. మోదీది పేదల ప్రభుత్వం అని చెప్పిన వీర్రాజు వ్యాపారాలు చేసుకునే టీజీ రాయపాటి లాంటి ఎంపీల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని చెప్పారు. పొగాకు బండిల్స్లో రాళ్లు నింపి చైనాకు ఎగుమతి చేసిన చరిత్ర రాయపాటిదని అలాంటి వ్యక్తి కూడా మోదీని విమర్శిస్తారంటూ వీర్రాజు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చక్రం తిప్పిన మాట వాస్తవమేనని వీర్రాజు చెప్పారు. అయితే నాడు కాంగ్రెస్ మద్దతుతోనే నాడు కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పారని ఇద్దరు వ్యక్తులను ప్రధానమంత్రులను చేశారని వీర్రాజు అన్నారు. మళ్లీ అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఇప్పుడు టీజీ రాయపాటిలు భావిస్తున్నట్టున్నారని ఎద్దేవా చేశారు. అది సాధ్యం కాదని వారిద్దరూ గమనించాల్సిన అవసరం ఉందని వీర్రాజు హెచ్చరించారు. మొత్తంగా చంద్రబాబు సహా మొత్తం టీడీపీ నేతలను వీర్రాజు కలిపి కొట్టేశారని చెప్పక తప్పదు.